గద్వాల జిల్లా ఐజా మండలం చిన్నతాండ్రపాడు గ్రామానికి చెందిన సందీపోగు దేవదాస తండ్రి నడిమి బొత్తనూరు మైపూర్ నగర్ పట్టణం ఎనుగొండ గ్రామానికి చెందిన బాలమణిని ప్రేమించి 2014 లో వివాహం చేసుకున్నాడు. బాలమణి పుట్టుక నుంచి వికలాంగురాలు, పూర్తిగా నడవలేని స్థితి. ఇద్దరు ఎనుగొండలో కాపురం పెట్టారు. దేవదాస వలన బాలమణికి ఒక కొడుకు పుట్టాడు. బాలమణి తన జీవనోపాధి కోసం దాచుకున్న 3 లక్షల రూపాయలు వాడుకొని బిడ్డ పుట్టిన తర్వాత బాలమణిని విడిచి అచ్చంపేటకు చెందిన ఒక అమ్మాయితో సహజీవనం చేసి ఆమె డబ్బులు నగలు వాడుకొని విడిచిపెడితే మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆమె దేవదాస ఇంటి ముందు ధర్నా చేసింది. ఆ తర్వాత మహబూబ్నగర్లోనే మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెను కూడా విడిచిపెట్టాడు. తర్వాత పెబ్బేరు సాకాపూర్కి చెందిన మరొక అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడానికి సిద్ధపడిన రోజు బాలమణి వాళ్ళ ఊరు వెళ్లి పెళ్లి కూతురు తరఫు బంధువులకు తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పగా వారు వెళ్లిపోయారు. దేవదాస్పై మహబూబ్నగర్లో కంప్లైంట్ ఇవ్వగా అతన్ని 45 రోజులు జైల్లో పెట్టగా బెయిల్పై బయటకొచ్చాడు. వికలాంగురాలైన బాలమణి కొడుకును పోషించడం కోసం ఎంతో శ్రమిస్తుంది. ఆమెకు వచ్చే పెన్షన్తోనే ఇంటి రెంటు, తిండి ఖర్చులతో చాలా ఇబ్బందులు పడుతుంది. ఇంత ఇబ్బందులు పడుతున్న సమయంలోనే ఆమెకు యాక్సిడెంట్ అయి కాలు విరిగింది. అప్పటి నుంచి ఆమె పరిస్థితి మరింత దుర్భరంగా అయింది. ఈ పరిస్థితుల్లో కూడా ఆమె న్యాయం కోసం పోరాడుతుంది. ఆమెకు ఆమె కుమారునికి నెలకు జీవనభృతి, దేవదాసుకు చెందిన ఆస్తి అతని వారసునిగా కొడుక్కి చెందాలని 6 సంవత్సరాలుగా కోర్టు చుట్టూ తిరుగుతుంది. ఈ మొత్తం దేవదాసు చేస్తున్న మోసాలకు అతని సోదరుడు ఎస్ రాజేంద్ర ప్రసాద్ పోలీస్ కానిస్టేబుల్, వనపర్తి జిల్లాలోని కొత్తకోట పిఎస్ నందు విధులు నిర్వహించే వ్యక్తి ముఖ్య కారణం. న్యాయం చేయాల్సిన పోలీస్ అధికారే తన సోదరునికి వత్తాసు పలుకుతున్నాడు. నిత్యం పెళ్లి కొడుకులాగా సంవత్సరానికి ఒక ఆమెని పెళ్లి చేసుకుని వారి దగ్గరున్న డబ్బు నగలు వాడేసి ఆడపిల్లలను పెళ్లిళ్లు చేసుకుని విడిచిపెట్టే దేవదాసులు మన రాష్ట్రంలో మితిమీరిపోతున్నారు. ఇలాంటి మోసాలకు గురి కాబడిన మహిళలకు వెంటనే ఆస్తి హక్కు కల్పించాలి. చట్టాలు, కోర్టులు సత్వర న్యాయం చేయాలి. దేవదాసు చేతిలో మోసపోయిన బాలమణికి న్యాయం జరగాలి. కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి ప్రేమించి పెళ్లి కూడా చేసుకొని గర్భవతిగా ఉన్నప్పుడే తనను వదిలేసి వెళ్ళిన ఒక దుర్మార్గుని వల్ల బాధపడిన బాలమణి గారి దగ్గర ఉన్నాము. అసలు ఏం జరిగింది, ఏ విధమైన పరిస్థితులు తను ఎదుర్కొన్నది, తనకేం కావాలనే విషయాలను ఆమె మాటలను తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. అమ్మ నీ పేరు? నా పేరు బాలమణి. మా అత్తగారిది చిన్నతాండ్రపాడు. మా మామగారు నడిపిన తనూరు అన్న. మేము 2012 నుంచి ప్రేమించుకొని 2015 వరకు నా భర్త బాగున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి ఎక్కడ అంటే పెద్ద సంవత్సరంలో చేసుకున్నారా లేకపోతే? గుడి దగ్గర చేసుకున్నాము. చేసుకుని బాబు పుట్టిన తర్వాత కూడా బాగా చూశాడు. మళ్ళీ 2015లో మహబూబ్నగర్ అనే అమ్మాయి, మధుప్రియ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నారు పెద్దల సంప్రదాయంగా. చేసుకుని ఆ అమ్మాయిని చేసుకున్న తర్వాత మీ బాబు పుట్టిన తర్వాత 1.5 సంవత్సరాల వరకు వచ్చి చూసిండు. ఇప్పుడు మా దగ్గరకు రావడం లేదు. ఆ అమ్మాయి విడిపోయిన తర్వాత మా దగ్గరకు వస్తలేడు. రాకుండా ఇప్పుడు దూరం ఉంటున్న వేరే అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నాడు. అంటే మిమ్మల్ని చేసుకున్న తర్వాత మళ్ళీ మధుపిన ప్రియ, మధుప్రియ అనే అమ్మాయిని చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు? ఒక అమ్మాయి వైశాఖపురం అమ్మాయిని పెళ్లి సంబంధం వరకు ఓకే అయిపోయింది. అక్కడికి ఊరికి చిన్నతాండ్రపాడుపోయి ఆ పెళ్లి కూడా ఆపేశాను. మీ సొంతం ఎక్కడ? మీ సొంతం? మా సొంతం తిమాయిపేటి పరపల్లి. మా అమ్మ ఉన్నది. నేను ప్రస్తుతం ఏనుగొండలో 20 సంవత్సరాలుగా ఇక్కడనే ఉంటున్నాను. ఇక్కడనే నా దగ్గర ఉన్నాడు మా మొగుడు. 4 సంవత్సరాలకుండా నా దగ్గరనే ఉన్నాడు. మీకు దూరం అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మాకు దూరం అయ్యి 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు అవుతుంది. అక్కడ నుండి నా భర్త వినలేదని మహిళా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను. అక్కడ నుండి కోర్టు కేసు 6 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళిద్దరి మీద పెట్టిన, వేరే అమ్మాయిని చేసుకున్న ఆమె పైన, మధుప్రియ మీద మా భర్త పైన కేసు పెట్టిన. నన్ను వదిలిపెట్టి వేరే అమ్మాయిని పెళ్లి చేస్తున్నారు. ఆ చేసుకోవడం వల్ల మాకు న్యాయం జరగాలని కోర్టుకు వేశాను. అక్కడ వేసిన తర్వాత వాళ్ళిద్దరికీ మొన్న జూన్లో 2013లో వాళ్ళిద్దరికీ విడిపోయినట్లు విడాకుల కాగితం వచ్చింది. ఇప్పుడు నన్ను నా దగ్గర ఊళ్ళో ఉండకుండా వేరే ఎక్కడన్నా పోయి బతుకుతున్నాడు. నన్ను నా బిడ్డను చూస్తలేడు. మెయింటెనెన్స్ కేసు విషయంలో కూడా కోర్టు హాజరు అవుతలేడు. మాకేమీ ఆధారం లేకుండా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. కొంచెం కోర్టు ద్వారా కూడా మాలాంటి వికలాంగులు కూడా ఇట్లా బాధాకరంగా ఉన్న వాళ్ళందరినీ వాళ్ళని దగ్గర తీసుకొని సమస్యలు ఏదో ఉంది అడిగి మాకు మాలాంటి వాళ్లకు కొద్దిగా న్యాయం కల్పించి మాకు మా పిల్లగానికి నాకు న్యాయం కల్పించి అందరికీ నాలాంటి వాళ్ళకు చాలామంది అమ్మాయిలకు కూడా
న్యాయం జరగాలని కోరుకుంటున్నా సార్. బాబు పేరు ఏంటి అమ్మా? ప్రభదాసు. ఏం చదువుతున్నాడు సార్? సెకండ్ క్లాస్ ప్రైవేట్ లా యూనివర్సల్ చదువుతున్నాడు సార్. ఎన్ని సంవత్సరాలు అయింది తమ మిమ్మల్ని అంటే మీకు దూరం ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల నుంచి మీరు ఒకరే చదువుతున్నారు? నేనే వర్క్ చేస్తున్నా సార్. ఇప్పుడు ఏం పని చేస్తున్నారు మీరు? ఏం పని చేస్తలేను సార్, చిన్న చిన్న పైసల మీద మా అమ్మోళ్ళు సాయం చేస్తారు. ఎక్కడ మీ అమ్మ ఉన్నారు? ఇంకా లేవు, మా అన్న వాళ్ళు ఉన్నారు. అన్న వాళ్ళు హెల్ప్ చేస్తారు? హెల్పింగ్ చేస్తారు, మా అన్న వాళ్ళు హెల్పింగ్ చేస్తారు. అంటే మీకు కేవలం మీకు వచ్చే పెన్షన్ మాత్రమే మీకు జీవనోపాధి అవుతుంది, అంతకుమించి వేరే ఇన్కమ్ సోర్సెస్ ఏం లేదు. కాబట్టి మీకు ఆయన ద్వారా మీకు వృత్తి కావాలని చెప్పేసి సార్, మమ్మల్ని చూసుకున్నా పర్వాలేదు, మమ్మలను మా బిడ్డను నన్ను చూసుకున్నా పర్వాలేదు, వేరే అమ్మాయిని చేసుకోకుండా వేరే అమ్మాయిని చేసుకోకుండా ఏ అమ్మాయిలను ఇట్లా జీవితంలోకి రాకుండా నేను చాలా మంది అమ్మాయిలను నేను కాపాడుతున్నా సార్. చాలా మంది, నేను ఒక్కదాన్నే కాదు 5-6 మందిని ఇట్లనే చేసిట్టున్నా భర్త. అట్లా చెయ్యకూడదు అని అందరిని ఆపేస్తున్నా, కానీ ఇంకా నాకు దూరంగా వెళ్ళిపోయి ఇప్పుడు వేరే అమ్మాయిని చేసుకున్నా చేసుకున్నా నాకైతే ఇంతకు రియల్గా చెందుతలేదు సార్. నా బిడ్డ కన్నా నాయన జరిపించాలి కదా సార్. ఇప్పుడు మెయింటెనెన్స్ కేసు విషయంలో కూడా కోర్టు కాదు అయ్యి నాకు డబ్బులు కూడా ఇవ్వడం లేదు సార్. నా పరిస్థితి చాలా హీనంగా ఉంది కాబట్టి కొంచెం మాకు సాయం చేసి మమ్మల్ని ప్రేమగా అంగీకరించే మన్ను నా బిడ్డకు ఏమన్నా ఆధారం న్యాయం జరిగేలా కావాలని మేము కోరుకుంటున్నాం సార్. ఏం పేరు చిన్న? నీ పేరు? ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాసా? ఎక్కడ? అలాగే ఉందా? డాడీ ఉంటే బాగుండాలి ఉందా? చూసారు కదా బాలమణి గారి దీనావస్థ పరిస్థితి ఎంత దుర్భరంగా ఎంత ఘోరంగా ఉందో. ఒక వ్యక్తి వల్ల మోసపోవడమే కాకుండా ఒక బిడ్డకు జన్మనిచ్చి తను తన ఆలన పాలన చూసుకుంటూ తను ఒక దివ్యాంగురాలైనా కూడా ఎంతో కష్టపడి తన కొడుకుని చదివిస్తుంది. ప్రభుత్వం నుంచి వచ్చే పింఛని ఆధారంగా చేసుకొని ఇది చూస్తున్నారు కదా, ఇల్లు కూడా ఆమె సొంతిల్లు కాదు, రెంటుకు ఉంటుంది. రెంటు కట్టుకుంటూ మరి తను ఏ విధంగా గడుస్తున్నది ఇల్లు అనేది, ఏ విధంగా వాళ్ళకు జీవనోపాధి కానీ అంటే తినడానికి తిండి కానీ ఉండడానికి ఈ విధంగా ఇల్లుకు రెంట్ కట్టుకోవడానికి కానీ వచ్చే పెన్షన్లో ఎవరు కూడా సరిపోదు. అయినా కూడా ఎంతో బాధపడుతూ అయినా కూడా పిల్లలు చదివిస్తూ తన పిల్ల తన బాబుకు తండ్రి యొక్క ప్రేమ కావాలి అని ఎంతో తపన పడుతుంది. అదేవిధంగా తన భర్త చెడ్డవాడు తనలాగా ఎంతోమంది అమ్మాయిలను మోసం చేస్తుందని బాధపడుతూ ఇంకెవరికి కూడా ఏ అమ్మాయి కూడా ఈ విధంగా జరగద్దు, ఏ అమ్మాయి జీవితం నాశనం కావద్దని కోరుకుంటుంది ఒక ఆడబిడ్డగా. కాబట్టి ప్రభుత్వం కోర్టు చట్టాలు ఇవన్నీ కూడా స్పందించి ఇక్కడైనా దివ్యాంగులకు సపరేట్ కోర్టు పెట్టి వాళ్ళకు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేయాలి. బాలమణి గారి పరిస్థితి చూసి మనసు చలించి ఆమెకు ఏ విధంగానైనా న్యాయం జరగాలనే ఉద్దేశంతో. మేడం మీ పేరు? నా పేరు శ్రీదేవి. నేను చైతన్య మహిళా సంఘం ట్రస్ట్ కోకరణి. మీకు ఎప్పటి నుంచి తెలుసు బాలమణి గారు? నాకు 2 సంవత్సరాల నుంచి తెలుసు. అప్పటి నుంచి కూడా తన పరిస్థితి ఏ విధంగా ఉందా? ఇప్పుడు ఇంకా దీని పరిస్థితిలోకి వెళ్ళిపోయినారు, ఎందుకంటే 6 నెలల క్రితం బాలమణికి యాక్సిడెంట్ అయ్యింది. ఆమెకి 2 కాళ్ళు పనిచేయవు, పోలియో, మళ్ళీ అవే కాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి ఇప్పుడు ఉన్న కాళ్ళు కూడా అసలు కదలేని పరిస్థితుల్లో ఆమె ఉన్నాము. కాబట్టి అసలు ఆమె పోషణకే ఒక ఇబ్బంది. మళ్ళీ ఆమె కొడుకు కూడా ఆమె పోషణ బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళ భర్త విడిచిపెట్టాడు కాబట్టి. మేము చిన్నతాండ్రపాడు అంటే గద్వాల జిల్లా చిన్నతాండ్రపాడు పోయి అక్కడ ఉన్న వాళ్ళ చుట్టాలు బంధువులు వాళ్ళ స్నేహితులు వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది, ఆమెకి ఏదో విధంగా న్యాయం చేయండి, ఆమె ఒక వికలాంగురాలు, ఆమెకి ప్రెగ్నెంట్ చేసి వెళ్ళిపోవడము, పట్టించుకోకపోవడము, బలి ఇప్పుడు కోర్టులో వేయడము, కోర్టులో 6 సంవత్సరాల నుంచి తిరగడము, ఒక ప్రత్యేకమైనటువంటి ఆమె ఒక ప్రత్యేకమైన మహిళ, ఆమె అంటే ఒక వికలాంగురాలు, ఆమెకి వెంటనే న్యాయం జరగవలసిన కోర్టులో కూడా అలాగే నిర్లక్ష్యం వహించడం అనేది మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కాబట్టి బాలమణి మాత్రమే కాదు, బాలమణి లాంటి ఇంకా మహిళలు ఎంతోమంది ఇట్లాంటి పరిస్థితికి గురవుతున్నారు. కాబట్టి వీళ్ళకి ప్రత్యేకమైన చట్టాలు ఉండాలి, ప్రత్యేకమైన కోర్టు న్యాయస్థానాలు ఉండాలి, ప్రత్యేకమైన విధానం ఉండాలి. వీళ్ళకి ఒకవేళ ఒక వాయిదా ఉంటే పోలీసులే వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళి కోర్టులో వాళ్ళ యొక్క వాళ్ళ వాయిస్ తీసుకోవాల్సిందిగా మా అభ్యర్థన, మేము చైతన్య మహిళా సంఘం, మేము కోర్టు వారిని అభ్యర్థిస్తున్నాము. అంతేకాకుండా ఈ ఇలాంటి పిల్లలు అంటే ఇప్పుడు వీడు చాలా తెలివైన వాడు, బాలమణి తనని పోషించడానికి కానీ స్కూల్ ఫీజు కట్టడానికి కానీ మొత్తం అన్నీ చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి అట్లాంటి పిల్లల్ని ఈరోజు అతను రోడ్డు మీద విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరం. వెంటనే మెయింటెనెన్స్ బాలమణికి వాళ్ళ కొడుక్కి మెయింటెనెన్స్ ఇప్పించాలని కూడా
మేము డిమాండ్ చేస్తున్నాం. ఎచ్చయ్యమ్మ, నేను చైతన్య మహిళా సంఘం నుంచి జిల్లా కో కన్వీనర్గా మాట్లాడుతున్నాను. అయితే బాలమణి నాకు ఒక సంవత్సరం అవుతుంది తెలుసు. అయితే ఆమె పరిస్థితి నేను చూస్తున్నప్పటి నుంచి కూడా ఇదే విధంగానే ఉంది. అయితే ఈ మధ్యలో కూడా చాలా ఇబ్బందులు పడింది. కానీ ఆమెకి ల్యాండ్ జరగాలని మేము ప్రోత్సహిస్తున్నాము. అయితే బాలమణి వచ్చే పెన్షన్లో ఇంటికి రాయి పిల్లల బాబు పోషణ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆమెకి భర్త నుంచి ఏమైనా బాబుకి కానీ ఆమెకి కానీ ఏమైనా ఇంత సహాయం లభించాలని, మరి ఆమె పడుతున్న కష్టాలను కూడా గుర్తించి ఆయన కూడా అర్థం చేసుకొని ఆమెకి సహాయం చేయాలని కోరుతున్నాను. నా పేరు రేవతి, గద్వాల జిల్లా కన్వీనర్గా చేస్తున్నాను చైతన్య మహిళా సంఘం నుంచి. అయితే మరి బాలమణి అందరం చూస్తున్నాము, ఆమె పరిస్థితి ఏమి బాగలేదు. ఆమెకు మెయింటెనెన్స్ కేసు కోసం వేసి కోర్టుల కొట్టి తిరుగుతూనే ఉంది. ఆమెకు భర్త సరిగ్గా చూడడం లేదని ఆమె కేసు వేస్తే కూడా ఆమెకు మెయింటెనెన్స్ కేసు రాలేదు. ఇంకొకటి, ఆమె పరిస్థితి ఇట్లా ఉన్నాక గిట్ట ఆయన ఇంకో మ్యారేజ్ చేసుకున్నారని అంటున్నారు. మన ఫస్ట్ భార్యకి ఆమెకు అన్ని హక్కులు ఉంటాయి. వాళ్ళ ఊర్లో సేన్లు ఆస్తులు ఇండ్లు అన్ని పెట్టుకొని గిట్టంగా ఆమె బాబుని పెట్టుకొని ఇక్కడ విచిత్రంగా బతుకుతుంది. ఇవన్నీ తెలిసి గిట్టంగా వాళ్ళ ఊరోళ్ళు కానీ ఆమె భర్త కానీ ఎట్లాంటి ఆమెకు సాయం చేయలేదు. అయినా ఆమె అట్లే జీవనం గడిపిస్తుంది. కోర్టులో మెయింటెనెన్స్ కేసు వేస్తే గిట్ట ఇంతవరకు ఆమెకు ఏ ఆర్థిక సాయం అందలేదు. ఆమె పరిస్థితి కూడా ఏమి బాగలేదు. ఆమెకి ఏమి జరగటం లేదు అనేది మాకు కనబడుతుంది స్పష్టంగా. ఇప్పుడు మహిళా కోర్టు గిట్ట వేయాలి అనుకుంటున్నాము. మళ్ళీ దీనివల్ల గిట్ట న్యాయం జరుగుతుందో లేదో తెలియదు, కానీ మహిళా కోర్టుకి వేస్తాము. మాకు ఖచ్చితంగా ఇట్లాంటి వికలాంగులకే ఇట్లా పరిస్థితి ఉంది. మళ్ళీ మంచి వాళ్ళకి చేస్తామంటే వీటి వికలాంగులకు ఎప్పుడు ఇట్లాంటి పరిష్కారాలు దొరుకుతాయి? ఇట్లాంటి వాళ్ళు చాలా మంది రోడ్ల మీద భర్తలు ఇట్లా అందరూ ఆరోగ్యం చేసి గబ్బులు లేపి రోడ్ల మీద దొరుకుతుంటే అడుక్కొని తింటున్నారు. సమాజం ఎప్పుడు బాగుపడుతుందని ప్రతి ఒక్కరు అంటుంటారు. మళ్ళీ రోడ్ల మీద ఇట్లాంటి వికలాంగులకు ముందంతస్తులు అన్ని ముందంటున్నారు. ఇంతవరకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కూడా పంచినారేమో. ఈమెకు ఒక ఇల్లు లేదు. మళ్ళీ ఈమె ఈ మాబునగర్ ఎమ్మెల్యే కూడా ఈమెను గుర్తించడం లేదా చూడడం లేదా? ఈమెకు ఇల్లు లేదు, 2000 కిరాయి కట్టుకుంటుంది ఈమె. ఆమెకు పెన్షన్ వచ్చేది 3000-4000 పెన్షన్. బాబు చదువు, ఆయన తిండి పోషణ ఎక్కడ చూసుకుంటుంది? మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు వాళ్ళకి కనపడడం లేదా? అన్ని ఇండ్లున్న వాళ్ళకే అన్ని అందుతున్నవి, మళ్ళీ ఇట్లాంటి వాళ్ళకి ఎప్పుడు అందాలి? ఆర్థిక సాయం ఎక్కడి నుంచి అందుతలేదు ఆమెకి. మళ్ళీ ఎవరు పట్టించుకోవాలి ఇట్లాంటి వాళ్ళని? మేము ఉమెన్ రైట్స్ కోర్టు గిట్టంగా మేము వేస్తాము. ఆమెకు మెయింటెనెన్స్ అన్ని రావాలి. ఆమె భర్త ఆస్తి, ఆమె ఫస్ట్ భార్య. దయచేసి ప్రతి ఒక్కరు ఇది చూసిన వాళ్ళందరికీ జాలి దయ కరుణ అన్ని ఉంటే ఆమెకు ఏదో ఒక విధంగా సాయం చేయడానికి అందరు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా భర్త వాళ్ళ అన్న రాజేంద్ర ప్రసాద్ కొత్తకోట్ల కానిస్టేబుల్, ఒక చట్ట ప్రకారంగా ఆయన కానిస్టేబుల్గా ఉండి మా దగ్గర 3 లక్షల రూపాయలు కట్నం ఇవ్వాలని తీసుకున్నాడు. బాలమణి వికలాంగురాలు, తనను గద్వాల జిల్లా చిన్నతాండ్రపాడుకు చెందినటువంటి వ్యక్తి దేవదాసు అనేటువంటి వ్యక్తి ఇక్కడ వాచ్మెన్గా పనిచేస్తుండే. ఆయన ప్రేమించి పెళ్లి చేసుకొని గర్భవతిని చేసి ఒక కొడుకు పుట్టిన 2 నెలలకి వెళ్ళిపోయినాడు. అప్పటికి బాలమణి దగ్గర ఉన్నటువంటి 3 లక్షల రూపాయలు వాడుకున్నాడు. బాలమణి దేవదాసు వాళ్ళ తమ్ముడు ఇక్కడ నాగర్కర్నూలులో కానిస్టేబుల్గా పనిచేస్తాడు. అయితే ఈమెని వదిలిపెట్టడానికి ఈమెకి ఇక రావాల్సినటువంటి హక్కు, అంటే ఈ బాలమణి కొడుకు ఉన్నాడు వాడు ప్రేమదాసు, ఆ పిల్లగానికి హక్కు, ఆ పిల్లగానికి ఆస్తుల హక్కు ఉంటుంది. ఇంక మెయింటెనెన్స్ ఇచ్చే హక్కు ఉంది. ఎందుకంటే మొదటి భార్య కాబట్టి ఖచ్చితంగా ఆమెకు రావాల్సినటువంటి హక్కులు ఆమెకు రావాలి. అంతేకాకుండా వికలాంగులైనటువంటికి ప్రత్యేకమైన చట్టాలు ఉండాలి, ప్రత్యేకమైన కోర్టులు న్యాయస్థానాల్లో ఫెసిలిటీలు ఉండాలి. అలాంటి ఫెసిలిటీలు లేకుండా మహిళా బాధ్యతలు వేరు, మళ్ళీ వికలాంగ మహిళా బాధ్యతలు వేరు. కాబట్టి వెంటనే దీన్ని మహిళా కమిషన్ పరిగణనలోకి తీసుకొని బాలమణికి న్యాయం చేయడంతో పాటు బాలమణి కొడుకు కూడా న్యాయం చేయాలని చెప్పి చైతన్య మహిళా సంఘం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. కోర్టు వాళ్ళు బాలమణి కేసుని సుమోటగా తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ కోర్టు కానీ ఆమె యొక్క సమస్యని పరిగణనలోకి తీసుకున్నట్లయితే మేము కేంద్ర ప్రభుత్వ మహిళా కమిషన్ కూడా వెళ్ళి ఇది పెద్ద ఎత్తున మేము తీసుకొని వెళ్ళే పెద్ద ఎత్తున మహిళా సంఘంగా ఒక ఉద్యమంగా తీసుకుని వెళ్తాము. బాలమణికి మాత్రమే కాదు, వికలాంగులకు సంబంధించినటువంటి సమస్య కాబట్టి ఇది పెద్ద ఎత్తున ప్రచారం చేయడమే కాకుండా పెద్ద ఎత్తున మేము కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా మేము చెప్పడం జరుగుతుంది.